పట్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న వేగేసిన నరేంద్ర వర్మ గ్రామ పలకరింపు ప్రతి ఇంటికి తెలుగుదేశ కార్యక్రమంలో భాగంగా బాపట్ల మండలం కంకటపాలెంలో ఆయనకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు కార్యకర్తలు రామాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆడపడుచులకు కానుకలను అందజేశారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి చంద్రన్న బీమా రెన్యువల్ రుసుము సొంత డబ్బులతో చెల్లించారు. దీంతో 16వ వార్డు కారుమూరి హనుమంత్ నగర్ కాలనీలో మరణించిన ముల్లగిరి సోమయ్య కుటుంబానికి 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా మంజూరైంది. తక్షణ సహాయంగా 5,000 రూపాయలు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో కొటికలపూడి సురేష్, ఈమ కోటేశ్వరరావు, పూల శ్రీనివాసరావు, కల్లివాసు పాల్గొన్నారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్రగా వెళ్లారు. విభజన హామీలు అమలు, కేంద్ర వైఖరిపై మధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కలిసి వినతి పత్రం అందజేశారు. రాజస్థాన్లో ప్రబలిన స్వైన్ ఫ్లూ ప్రజల్లో కలకలం ఏర్పడింది. తాజాగా 72 మందికి ఈ వ్యాధి సోకిందని వైద్యులచే నిర్ధారించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు కేవలం 42 రోజుల్లోనే 112 మందికి స్వైన్ ఫ్లూ బారిన పడి మరణించారు. రోజు రోజుకు స్వైన్ ఫ్లూ మహమ్మారి విస్తరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలోని కరోలాబాగ్ ప్రాంతంలో హోటల్ ఆర్పిట్ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగసి పడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో కొత్తగా రన్వే ప్రారంభించారు. 3523 అడుగుల వైశాల్యంతో నూతన రన్వే అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. కొత్త రన్వే అందుబాటులోకి రావడంతో ఎయిర్ బస్ లాంటి భారీ విమానాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందనమారేల వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని వ్యక్తి మృతి. మృతుడు సిఎస్ పురం మండలంకు చెందిన ఉపాధ్యాయుడు ఎస్ సురేష్ గా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో రథసప్తమి సందర్భంగా తెల్లవారుజామున చెన్నకేశ్వర స్వామికి ఊరేగింపు చేశారు. ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. పిట్లవారిపాలెం మండలం ఎస్సీ కాలనీలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోన రఘుపతి. శ్రీ 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 హజరత్ బాజీ షహీద్ బాబా దర్గాలో జరుగుతున్న ప్రార్థనలలో టీడీపీ నేతలు ఏఎంసీ చైర్మన్ పెనుమొష ఆంజనేయులు, జెడ్పీటీసీ గుంపుల కన్నయ్య, టీడీపీ మండల అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, మాజీ ఎంపీపీ దాదా లీలవార ప్రసాద్, అనిశెట్టి బసవయ్య, మీరా సాహెబ్, బుల్లయ్య, స్టాలిన్ పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు నిర్మాత విజయ్ బాపినీడు కన్నుమూశారు. చిరంజీవి, శోభన్ బాబులతో హిట్ చిత్రాలు నిర్మించిన ఆయన గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, ఖైదీ నంబర్ 786, మగధీరుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు పరిశ్రమకి అందించారు. విజయ్ చిరంజీవితో పాటు పలు పత్రికలను నిర్వహించారు. నెల్లూరు నగర 3వ డివిజన్ లక్ష్మీ విఘ్నేశ్వర నగర్ ప్రాంతంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు. పర్యటనలో తాను గమనించిన సమస్యలతో పాటు ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలు తక్షణం పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట సంక్రాంతి కళ్యాణ్, ఇట్టె మల్లికార్జున్, భాస్కర్ రెడ్డి, అక్బర్, నాగరాజు, నవీన్, ఎస్ వెంకటేశ్వర్లు, వెంకట్రావు, వినోద్, పి వెంకటేశ్వర రెడ్డి, ఎస్కే మంజూర్, పంగల శ్రీనివాసులు రెడ్డి, బి హరిప్రసాద్ నాయుడు పాల్గొన్నారు.
నెల్లూరు నగరం 48వ డివిజన్ ఈదమిట్టలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కొనిదల సుధీర్ ఎస్కే మున్నాల ఆధ్వర్యంలో 102 మంది మహిళలకు శ్రీహరి పుష్కర్ భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సహకారంతో నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేకు ఓటేస్తే కడప గుండాలు ఇక్కడ రౌడీయిజం చేస్తారని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు నగరం 32వ డివిజన్లోని టైలర్స్ కాలనీలో పసుపు కుంకుమ కార్యక్రమం సందర్భంగా ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లాలోని లేగుంటపాడులో ప్రారంభమైన పొదుపు ఉద్యమానికి చంద్రబాబు జీవం పోశారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగినంత అభివృద్ది మునపెన్నడూ జరగలేదన్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై బస్సు ఢీకొట్టడంతో బైకుపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ ఘటనాస్థలానికి చేరుకున్నాడు. ప్రమాద తీరును పరిశీలించారు. మృతుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు వైద్యశాలకు తరలించారు.